शिवाय विश्वेश्वरा विरूपाक्ष विश्वरूपा सदाशिव शरण भवपूतेश करुणाकर शंकर हरसिंभो महादेवो विश्वेशमरवल्लभ शिवशंकर सर्वात्मा नीलकंठा नमोस्तुते मृत्युंजया रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय श्री महादेव ते नमः एतानि शिवनाम पठनीयत् नास्ति मृत्युभय तस्यं पापरगतिं मन इप्पुडु పోలి దీపారాధన గురించి విశిష్టత తెలుసుకుందాం. కార్తీక మాసంలో ముఖ్యంగా అందరం ఈ నెల రోజులు కూడా నది స్నానాలు చేసాము, దీపారాధన చేసాము. తెల్లవారుజామునే లేచి చక్కగా ప్రాత బ్రహ్మముహూర్తంలో దీపం తులసిమ దగ్గర పెట్టి కార్తీక దామోదరిని చక్కగా పూజ చేసుకొని ఎంతో శ్రద్ధాభక్తులతో నిర్వహించాం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా అన్ని పరిశుభ్రంగా చేసుకొని అన్ని సోమవారాలు ఉపవాసాలు ఉండి గుళ్ళల్లో అభిషేకాలు చేయించుకునేందుకు చాలా భక్తి ప్రజలతో చేశాం కాబట్టి ఈ ఆఖరి రోజున స్వర్గానికి వెళ్ళాలి అంటే మనం నిజంగా ఈ చేసిన పుణ్యమంతా ఎక్కడికి పోతుంది అనుకుంటాం. కానీ ఈ పోలి అనేది ఒక దీపారాధన చేస్తే అరడిప్పల్లో దీపం పెట్టి దీపారాధన వెలిగించినట్లయితే నిజంగా మనం స్వర్గానికే పోతాం. ఎందుకంటే మనం సక్రమంగా నిర్వహించాం. చంద్రుడు వచ్చేటప్పటికి కూడా తెల్లవారుజామున చంద్రుడు మళ్ళీ పోయేటప్పటికే మన దీపారాధన స్నానం చేసేస్తాం. చంద్రుడు ఉన్నసేపే మనం ఏ కార్యక్రమం చేయాలి. సాయంత్రం పూట కూడా ఉపవాసం ఉంటే చంద్రుడు వచ్చిన తర్వాత నక్షత్రాలు వచ్చిన తర్వాత చూసి కానీ భోజనం చేయకూడదు. ఇట్లా కార్తీక మాస నెల రోజులు కూడా మనం అన్ని సక్రమంగా నిర్వహిస్తాం. అలా నిర్వహించడం వల్ల మనకి ఆరోగ్యాభివృద్ధి చాలా బాగుంటుంది. మన అన్నిటికంటే భక్తి పెరుగుతుంది. ప్రతిదీ కూడా ఈ నెల రోజులు కూడా ఒక రకమైన నమశివాయ నమశివాయ అనే మంత్రంతోనే ఉంటాం. కానీ వేరే ఛాస్ అంటూ ఉండదు. సోమవారం రాగానే గుడికెళ్ళాలి, అభిషేకం చేయించుకోవాలి, మారేడు దళాలు తీసుకెళ్ళాలి, పంచామృత అభిషేకం చేయించుకోవాలని అందరూ కుతూహలంగా ఉంటాం. పిల్ల పెద్ద అందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని చాలా సక్రమంగా నిర్వహిస్తారు. ఇది నిర్వహించడం వల్ల మనకి ఎక్కడ లేని పుణ్యం కూడా వస్తుంది. ఆ పుణ్యానికి మనం నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడం కోసమే ఈ పోలి దీపాన్ని మనం నదుల్లో కానీ నదికి వెళ్ళలేని వాళ్ళు ఇళ్లల్లో కానీ కనీసం ఒక టబ్బు నిండా నీళ్లు పోసి అరటిపళ్ళలో ఆవు నెయ్యితో దీపం పెట్టండి. అది కూడా తెల్లవారుజామునే పెట్టాలి. పెట్టినట్లయితే మీకు అన్ని విధాలు కూడా మంచి యోగప్రదంగానే ఉంటుంది. ఎలాంటి నరక బాధలు అంటూ ఉండవు, గ్రహపీడలు ఉండవు, అన్నీ కలిసి వస్తాయి. ఈ కార్తీక మాసంలో పోలి సారాంశం ఏంటి, అసలు కథ ఏంటి, ఎందువల్ల ఈ దీపం పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మనకి కృష్ణానది తీరమున బాదరా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక చాకలి మనిషి ఉండేది. ఆవిడకి నలుగురు కొడుకులు. నలుగురు కొడుకులకి పెళ్లి చేసింది. చేస్తే నలుగురు కోడళ్ళల్లో కూడా ముగ్గురు కోడళ్ళు అత్త చెప్పినట్టే వినేవాళ్ళు. అత్త ఎలా అంటే అలానే కార్తీక మాస నెలలో చీకటితో ఆవిడతో లేచి రావటం, తలస్నానం చేయటం, దీపారాధన చేసుకోవటం, నదికి వెళ్ళి రావటం చేస్తుండేవాళ్ళు. ఆ పోలిని మాత్రం కలవనిచ్చేవాళ్ళు కాదు. కలవనిప్పటికి ఈవిడ పాపం, అయ్యో నేను ఏంటి, ఏం తప్పు చేశాను, నేను ఏమి చేయలేదే, నన్ను ఎందుకు ఇట్లా వీడు దూరంగా పెట్టారని బాధపడుతూ ఉండేది. అప్పుడు ఈ నాలుగో కోళ్ళు ఏం చేసిందంటే అత్తగారు తోడుకోళ్ళు అందరూ కలిసి నదికెళ్ళి దీపాలు పెట్టుకొని ఎంతో పుణ్యం సంపాదిస్తారు, నాకు ఆ పుణ్యం లేదు, ఏమీ లేదు, నా కర్మ అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే మజ్జిగ చిలికే కవ్వం ఉంటుంది. ఆమెకి అన్నీ ఏమి ఉండవు. అత్తగారు చాలా కష్టాలు పెడుతూ ఉంటుంది. కష్టాలు పడలేక కనీసం దీపాలని కూడా నూనె దొరకదు ఆవిడకి. అందుకని రోజు పెట్టిన దీపం కూడా ఆవిడ అత్తగారు ఒక దీపం పెట్టి ఈ పూలు నెల రోజులు కూడా ఒక కుండను బోర్లిస్తుంది. బోర్లించగానే అత్తగారు ఆర్పేసేది. నిజంగా అంత బాధలు పెట్టేది ఆ అమ్మాయిని. ఆ పెట్టినప్పుడు ఆ అమ్మాయి సరే ఏదో పెట్టింది కానీ చాలా వినయ విధులతో మంచి సద్గుణాలతో గల పోలి అన్నమాట. పోలికి ఎలాంటి అందరినీ దుర్భాషలాడాలని కానీ అసూయ కానీ ద్వేషం కానీ మనసులో ఎప్పుడూ ఉండదు. చాలా మంచి మనసుతో ఉండేది ఆ అమ్మాయి. అందుకని ఆ అమ్మాయికి ఏమైంది, ఆ రోజున సరే దీపారాధన చేయాలి, వాళ్ళందరూ వెళ్ళి పుణ్యం సంపాదించుకుంటున్నారు, నేనేం పుణ్యం సంపాదించుకోలేదు కదా అని చేసింది. ఆ వెన్నను చిలికిన కవ్వానికి కొంచెం వెన్న తీసుకొని దీపం పెట్టేది. తెల్లవారుజామున లేచి స్నానం చేసి దీపం పెట్టుకునేది.
అట్లా నెల రోజులు చేసింది. చేసేటప్పటికి ఆమెకు నిజంగా మోక్షం అనేది మనం భక్తిని బట్టే ఉంటుంది. మన సత్సంకల్పం అనేది కూడా ఎప్పుడు మనసు బాగుండాలి. మనసు ఎప్పుడు కూడా నిష్కలుషంగా చేయాలి. ఎవరో చేశారే మనం చేయలేదే, వాళ్ళు అలా ఉన్నారే వీళ్ళు ఇలా ఉన్నారు అనుకుంటూ బాధపడుతూ చేయకూడదు. మనకు తగ్గట్టుగానే శ్రద్ధ పెట్టి భక్తి భావంతో చేసినట్లయితే మనకు అన్ని విధాలా బాగుంటుంది. అట్లాగే ఈ పోలు ఏం చేసింది, ఇలా దీపారాధన చేసుకుంటూ వచ్చింది. చూసింది సరే నెల రోజులు అయిపోయింది. ఆఖరి రోజున సరే విష్ణుమూర్తి చూసి పంపించాడు. ఏమని, ఒక విమానం, అప్పుడోలో పుష్పక విమానాలు అన్నమాట, ఇప్పుడు విమానాలు ఉంటాయి, అధిపతి విమానం పంపించాడు. ఆ పుష్ప విమానంలో ఆయన కూర్చోబెట్టి తీసుకురమ్మన్నాడు వైకుంఠానికి. సరే కదా అని గోగబా విమానం వచ్చింది, ఆవిడ ఎక్కించుకుంది. ఇదే ఉంటా బాబాయ్, మా కోడలు వెళ్ళిపోతుంది, ఇంత పుణ్యం దీనికి వచ్చింది ఏమిటి, మేము రోజు నదికి పోయి స్నానం చేసి దీపాలు పెట్టి ఎన్నో చేసాము, చేసినా మాకు ఇంత పుణ్యం కూడా రాలేదు, ఈవిడికి ఇంత పుణ్యం వచ్చింది ఏంటి, ఈవిడ ఎలా వెళ్ళిపోతుంది అని అత్తగారు ఏం చేసిందంటే కాళ్ళు పట్టుకొని పట్టుకుంది. ఆ విమానం ఎక్కగానే కాళ్ళు పట్టుకుంది, ఆ పట్టుకొని కోడలు పట్టుకున్నారు, అందరూ కలిసి ఒకళ్ళు పట్టుకున్నారు. కానీ ఇవన్నీ పట్టుకున్న తర్వాత ఆ పైలట్ ఉంటాడు కదా, అప్పుడు అధిపతి అన్నమాట అతను, ఆ అధిపతి ఒక్క నెట్ నెట్టాడు కిందకి, నెట్టి ఈమెను తీసుకొని స్వర్గానికి వెళ్ళాడు. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సరే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ భక్తి లభితే జ్ఞాని అన్నట్టుగా ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ అవసరం. మనం చేయాలి అని సంకల్పం అనుసరం రావాలంటే సంకల్ప సిద్ధి బాగుండాలి. ఏ పనినా సంకల్ప సిద్ధితోనే చేయాలి. అంతేగాని రామా రామా రామని ఊరికే వాయిదా ఉపయోగం లేదు. రామ అనే శబ్దానికి కూడా భక్తితో ధ్యానం చేయాలి. చేసినట్లయితే ఆయన పలుకుతాడు, పలకకుండా ఉండడు. అందుకని ఈ పోలి స్వర్గానికి వెళ్ళిపోయి అప్పుడు అత్తగారు అనుకుంది, ఓహో మనం ఇంత దుర్మార్గులం కాబట్టి మనకి నరకమే తప్పదు, ఈ పోలికి మాత్రం స్వర్గం సంపాదించింది, ఎంత అదృష్టవంతురాలు. కానీ పోలికి ఎలాంటి దుర్గుణాలు లేవు, అత్తమామని మీద అభిమానం ఎక్కువ, తోడికోళ్ళను కూడా బాగా చూసింది, ఇంత మంచి మనిషి కాబట్టి ఈవిడ దేరుగా స్వర్గానికి వెళ్ళిపోయిందని చెప్పి ఆమెను చూసి చాలా ఈర్ష్యపడింది. ఈర్ష్యపడటం ఇంకా అప్పటికి కూడా ఈర్ష్యగానే ఉంది, ఎందుకంటే మేము నరకంలోనే ఉన్నా స్వర్గానికి వెళ్ళిపోయింది ఈర్ష్య ఎక్కువగానే ఉంది అత్తగారికి ఉన్నా కూడా. ఆ కథ అప్పుడు ఆవిడ అనుకుంది, ఓహో మనం కూడా ఇక్కడి నుంచి ఇప్పటికైనా కథ బుద్ధి తెచ్చుకొని జ్ఞానాన్ని పెంచుకొని సక్రమైన మార్గంలో నడవాలి. ఏదైనా చేస్తే ఒకళ్ళు గురించి అందరూ సమానమే, ఒక పని చేయాలంటే అందరూ సమానంగా ఉండాలి. కానీ నువ్వు పెద్ద నువ్వు చిన్న అనే భేదాలు లేకుండా చేసినట్లయితే మనకి అన్ని విధాలు బాగుంటుందని అత్తగారు అనుకుంది అనమాట. అట్టకి విష్ణుమూర్తి ఆమెని చక్కగా స్వర్గాన్ని తీసుకెళ్ళాడు. అందుకే ఈ పోలి స్వర్గాన్ని మనం నెల రోజులు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా అందరం ఎంత భక్తి శ్రద్ధలతో చక్కగా స్నానాలు చేసి దీపారాధన చేసి ఎంతో శ్రద్ధాభక్తులతో నిర్వహించాం కాబట్టి ఈ పోలి స్వర్గం దీపాన్ని చక్కగా వెలిగించి అరడిప్పల్లో ఆమెను పంపించినట్లయితే మనకు కూడా ఇహపర లోకాలకి చక్కటి మార్గం సోపానం వేసుకున్నట్లే. ఎప్పుడైనా సరే చూడండి, ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి, ఎందుకంటే ఆలోచన లేకుండా ఏ పని చేయకూడదు. మనం అర్థం లేని పని వ్యర్థం అన్నమాట. పని చేసిన ఒక అర్థం ఉండాలి. ఈ పని చేస్తున్నావు అంటే దానికి అర్థం ఉండాలి, అర్థాన్ని బట్టే పని కూడా దొరుకుతుంది. అందుకే కార్తీక మాసంలో దీపదానం చేయండి, వస్త్రదానం చేయండి, వీళ్ళని బట్టి ఒక బ్రాహ్మడికి స్వయంపాకం ఇవ్వండి, అట్లా ఈ నెల రోజుల్లో కూడా మంచి పుణ్యకార్యాలు చేసుకోండి. పూర్వం రోజుల్లో ఒకళ్ళు చెప్పేవాట, ఒక డాక్టర్ బాగా అడిగేదిట, కానీ ఈ నెల రోజుల్లో కూడా ఏం చేసేవాళ్ళు, స్నానాలు చేసి కాస్త దగ్గులు దబ్బులు అన్నీ కూడా వస్తాయి, వచ్చినా కూడా అవి పక్కన పెట్టి అందరూ చక్క కార్తీక మాసం నిర్వహిస్తారు. ఒక డాక్టర్ గారు చిన్న కథ ఉంది, ఒక డాక్టర్ గారు అడిగాట వాళ్ళు ఆవిడ అడిగిట, ఏమండి నాకు ఎప్పుడు బంగారమే లేదు, అసలు ఎప్పుడు బంగారం చేయించే పెట్టలేదు మీరు నాకు, అవేంటి ఎప్పుడు ఇలాగే అంటారు మాటలు తప్ప చేయట్లేదంట. అప్పుడు ఆయన చెప్పాట, కార్తీక మాసం నాని పోయి నీకు చక్కగా కాసులు పేరు చేయిస్తాను అన్నట. అంటే అర్థం ఏంటి, కార్తీక మాసంలో చల్లగా ఉంటుంది వాతావరణం, మంచి వాతావరణంలో మన నిజంగా ఎప్పుడు రండి బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే నాలుగున్నరకు లేచి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో లేవాలంటే కష్టమే, కానీ కష్టం అనుకోవద్దు, అనుకోకుండా అందరూ లేచి చక్కగా స్నానం చేసి దీపారాధన చేశాం కాబట్టి ఈ కార్తీక మాసం యొక్క పుణ్యం అందరికీ లభించింది. అలాగే కార్తీక మాసం అయిపోయింది, ఇంకా మార్గశిర మాసంలో ఎంటర్ అవుతున్నాం 16 తారీఖు నుంచి.
మార్గశరమాసం లో తక పొద్దునే చీకటితో కూడా ఈశ్వరుడికేంటి నాలుగింటికి అభిషేకాలు ఆయనకే మనకు పంచవటి పాలు అడగడు ఎంతసేపటికి కొబ్బరికాయ కొట్టండి అని ఆవుపాలు దీపారాయణ చేయండి ఆవుపాలు పెట్టండి నైవేద్యం పని అంటాడు కానీ నాకు తక్క పప్పు పరమాణాలు పులిహోలు అడగడు అదే మార్గశరమాసంలో శ్రీ మహావిష్ణువు తెల్లవారు నాలుగింటికి లేచి చక్కగా అందరూ తిరుప్పావై అంటారు దాన్ని ఆ 16వ తారీఖు లేచి తెల్లవారుజాము నుంచి మొదలెట్టుకొని చక్కగా ఆ రోజు తెల్లవారుజాము లేచి స్వామివారికి విష్ణు సహస్రనామాలు పారాయణ చేసి ఆయన అలంకార ప్రియుడు చక్కగా అలంకారం చేసి ఆయనకి ఆ ఇష్టదైవం ఆయనకి ఆ రోజు పాలభోగం అంటారు రోజుకి ఒక ఐటెం పులిహోర దద్దోజనం పరమాణం ఏదో ఒకటి చేసి ఆ టైంలో కనుక ఆయన నివేదన చేసి అట్లా 17 సంవత్సరమే చేసినట్లయితే అసలు నిజంగా చాలా బాగా కలిసి వస్తుంది చాలా యోగ్యులం అవుతాము మంచి మార్గానికి మనం మెట్టు వేసుకునే వాళ్ళం అవుతాం ఈ నెల రోజులు మాత్రం అందరూ కూడా చక్కగా వాకిళ్ళు చిమ్ముకొని చక్కగా రంగవల్లు దిద్దుకుంటారు కార్తీక మాసం అంతానేమో అట్లా చేసాము ఈ మార్గశర మాసం వచ్చేటప్పటికి చక్కగా రంగవల్లు దిద్దుకొని ముగ్గులు వేసుకొని శ్రీమన్నారాయణని కొలుస్తాం ఈశ్వరుడు ఇచ్చిన మోక్షానికి ఆయన చక్కగా మనకు అంత మోక్షం ఇచ్చాడు కాబట్టి దానికి తగ్గట్టుగా శ్రీమన్నారాయణ కూడా దారి చూపించడం కోసమే ఈ నెల్లోళ్ళు కూడా ఆయనకి తెల్లవారుజాము లేచి బాలభోగం నిర్వహించండి చేయలేని వాళ్ళు కనీసం పొద్దున 5:30 కన్నా లేచి దీపం పెట్టుకొని ఆయనకి ఎక్కువ తులసి మాలతో పూజ చేయండి తులసి దళాలతో కానీ పూజ చేయండి విశ్వాసనామాలు చదవండి లేకపోతే వినండి ఈ నెల కూడా చక్కగా పూజ చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది కానీ రేపు 25వ తారీఖు ముక్కోటి ఏకాదశి అయింది ఆ రోజు అందరూ తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళండి వెళ్ళినట్లయితే నిజంగా ఆ ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని చూస్తే మనకి మోక్షప్రాప్తి కలుగుతుంది మనకి నరకం అంటూ ఉండదు అందుకే అందరు తెల్లవారు 4 గంటకే మేము చిన్నప్పుడైతే 4 గంటకే లేచి తెల్లవారులు వాకిళ్ళలో ముగ్గులు పెట్టుకొని చక్కగా అసలు చిన్న ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎవరు అసలు ఈ ముక్కోటి ఏకాదశి అంటే అనుకుంటే వాళ్ళు కూడా లేరు కానీ పూర్వం రోజుల్లో ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలను చూడాలని చెప్పి అందరూ అన్ని దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళి మధ్యాహ్నం 12 గంటల్లో తిరిగి వచ్చేవాళ్ళం అనమాట అందరి గుళ్ళు ప్రతి గుడికి పోతే చక్కగా ప్రసాదాలు పెట్టేవాళ్ళు అవి కడుపుండా తినేటప్పటికి హాయిగా ఉండేది ఆ ఆనందమే వేరు అప్పుడంతా నామస్మరణ కూడా మనసులో ఆ స్వామిని చూసాం ఈ స్వామిని చూసామని ఆనందంగా ఉండేవాళ్ళం ఆ ఉత్తర దర్శనం ఎక్కడ స్వామివారు లోపలికి వెళ్ళిపోతారేమో మనం చూడలేకపోతామేమో ఆయన వెళ్ళిపోతే మనకేదో తప్పు జరుగుతున్న ఉద్దేశంతో అందరూ ఆ టైంకి వెళ్ళి 4:00 3:00 నుంచే స్వామివారి దర్శనం ఉత్తరదానంలోకి రాగానే వెళ్ళి ఆయన నమస్కారం చేసుకొని చక్కగా చూసుకొని వస్తే అందరికీ స్వర్గప్రాప్తి కలుగుతుంది శ్రీమన్నారాయణ ఆయన ఆయన్ని నిజంగా నారాయణ మంత్రాన్ని చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు వస్తాయి సిరి సంపదలు వస్తాయి లక్ష్మీనారాయణ హృదయంగా తగినట్లయితే ఇళ్లల్లో కూడా ఎలాంటి దోషాలు ఉండవు అందరూ కూడా చూడండి ఈ నెలలు కూడా మనకి ధనుర్మాసం అంటేనే విష్ణు పారాయణలు ఎక్కువ చేస్తారు ఆయన అలంకార ప్రియుడే చాలా అందంగా ఉంటారు ఆయన ఆ లక్ష్మీదేవి ఆయన పక్కపక్కన కూర్చొని అలంకారాలు చేసుకొని ఈ నెలలు కూడా మనకి చక్కగా ప్రతి గుళ్ళో కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది అది కూడా 10 గంటల్లోపే ఈ దర్శనాలు కూడా మనకి తర్వాత వెళ్ళి చూస్తే ఆ ఆనందం కూడా ఉండదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నెలలోళ్ళు కూడా ఈ కార్తీక మాసం ఎలా చేసుకున్నారో ఈ మార్గశర మాసంలో కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా గుడికి వెళ్ళి స్వామివారిని ఆ టైంలో చూసి చక్కగా ఇంట్లో టిఫిన్ చేసుకునే పని కూడా ఉండదు వాళ్ళు చక్కగా ప్రసాదాలు పెడతారు చక్కగా తినండి హాయిగా ఇంటికి రండి కనీసం వాకింగ్ ఎలా వెళ్ళినట్టు ఉంటుంది చేసే పనులు శ్రద్ధ ఉంటుంది భక్తి ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళ భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.